నమస్కారం మాస్టర్.
Please let me receive the instruction of mentoring of Dev Pranath. Keep them in system. Whatever is this disease, we can get the delay to do go. The highest rule to preserve existence. In general humanity, starting to let man. In Skarum Smaa Sakti, we, to your lotus feet. Yoga, Sansa, Sansa.
రాజమార్గంలో ప్రేయర్ చేస్తూ జరిగే అందరూ కూడా వచ్చినటువంటి శక్తికరంగా ఎలా ఏర్పడి ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఎవరు ఒకడు ముందు మనం చేసిన పేరో మనకే ఉంటుంది. మనం శక్తి ఎంతుందో అనుకోవాలి. ఇంతమందిలో కూర్చుని మనం ప్రేమ చేసినప్పుడు అందరిలోంచి వచ్చినటువంటి శక్తి తరంగాలు అందరికీ ఇదే కాదు అదృశ్యంగా మనకి బెంగళూరులో చేసిన వాడు అయితేనే ఇంకో చేసిన వాడు అయితేనే వాళ్ళు ఈ రకమైనటువంటి సంకల్పం చేసి చేసినట్లయితే అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయని చెప్పారు. అది శ్రీవి గారి యొక్క ప్రజ్ఞ. ఆ ప్రజలో మనం ఒక భాగం అవడానికి ఆ ప్రజ్ఞను తీసుకునే అవకాశం కూడా ఇదంతా కూడా ఆయన మహర్షి వింజయ్ గారి యొక్క నాకు రాక్షణ. ఆయన వచ్చిన తర్వాతే మనకి శ్రీవి గారి ప్రార్థనని గురు పూజలని పది మంది పూజలు కలిసి పూర్తయ్యడం పది మంది ప్రేయర్ చేయడం కలిసి ప్రేయర్ చేయడం పది మంది కలిసి భోజనం చేయడం ఎవరు ఎవరిపోయిన వాళ్ళు మనం ఎక్కడున్నాం మనకే తెలియదు. ఇప్పుడు ఎక్కడేవాడు ఎక్కడికక్కడే వచ్చి కూర్చున్నాక కూర్చుని మళ్ళీ ఏదో కాసం వస్తా అనేసి మళ్ళీ వెళ్తున్నాం. ఇవన్నీ ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ప్రివిలేజ్ గిఫ్ట్ అన్నమాట. దాన్ని మనం నిలబెట్టుకుంటూ నిరంతరం ప్రేయర్ చేయాలి, నిరంతరం ప్రార్థన చేయాలి, నిరంతరం సాధన చేయాలి. ఈ సాధన ఒకరోజు పోయేది కాదు. ఈవేళ ఒక్కరోజు చేసుకుని విరేద్దాం లే అనేటువంటి సాధన అనేక ఏ సాధన నేను మహాభారతం అంతా చదివేశాను. దాంట్లో నా పుణ్యం అంతా వచ్చేసిందంటే దాంట్లో ధర్మస్వరూపాలు ఎక్కడికి మనం దాంట్లో ఉన్న ధర్మలక్ష్మాలు చూసి ఆచరిస్తే మనం ఆచరణ యోగ్యం కానీ ఉంటుంది. ఏది చేసినా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం కూడా నేను వెళ్ళిన మాస్టర్ గారు పుట్టే పూర్వం మాస్టర్ గారు ఎంత విస్తృతంగా చేసిన ముందు యోగం ఎంత ఉంటుంది అని ఇప్పుడు చేయడం ఆ మాట తిన్నాను అవతల యోగ మిత్ర మండలి. ఆ యోగ మిత్ర మండలి వారు మాస్టర్ వచ్చిన తర్వాత సిరివి గారి యొక్క సాధన మండలి కింద పెట్టేశారు. సాధకుడు ఎవరెవరైతే ఇలా సహకరిస్తుంటారో వాళ్ళందరూ కూడా సిరివి గారి యొక్క దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటండి. సాధన అంటే మనం ఏం చేయాలి అంతా మనం అందుకే తెలుసుకోవాలి. ఇది సాధన అని అనుకోము ఉదయం లేవు నాన్న చేత 6 గంటలకి అలాగే సాయంకాలం 6 గంటలకు ప్రయోగం చేయడం తర్వాత మనం ఎవరెవరితో మీట్ అవుతామో అందరిలో కూడా గారి యొక్క ప్రజ్ఞని మనం దర్శించాలి. ఇంకా ఎదురైతే అది మాస్టర్ శ్రీ గారి యొక్క యోగం ఉంటుంది. యోగం ఉంటుంది యోగంలో మన
పూరితులు చేస్తాను.
ఎక్కడ వివాహం ఇక్కడ ఇంతే, ఇదే వివాహం అంటే ఇంతేనా? వివాహం అంటే ఇంతే కాకుండా కొంచెం మురిగేలా ఉంటుంది. కలిసి పనిచేయడం ఒక సంస్థగా ఏర్పడడం, ఆయా సంస్థలో పనిచేయడం, అందులో ఒకే ప్రజలు అంటాం. సరిగ్గా ఎవరికి ఇచ్చే ఏ పని ఇవ్వకూడదో ఆ పని సరిగా మాస్టర్ గారి పేరులో నిర్వహించడం, ఇవన్నీ జరిగితే మన సహనం బాగా జరుగుతుంది. అప్పుడు మనకైతే ఆయన చూస్తాడు వీడు బాగానే చేస్తున్నాడు, వీడా వరుసగా కుదరుతుంది, చాలా చక్కగా ఉంది. నిజంగా ఇటువంటి రోజునే ఆయన యొక్క సోషల్ సెక్రటరీ వచ్చి ఇది మంచిదే అంటూ వెళ్తాను. ఇది అందరినీ టచ్ చేస్తాను, ఒకరి ఒకరి మధ్య దాగలేదనుకోండి స్కిప్ అయిపోతాను. వీళ్ళకి ఆ శిక్షకు నిజంగా మనం ప్రయత్నంలో ఉన్నటువంటి ఐదు మూడు రోజులు నాలుగు రోజులు ఆరు ఇది ఈ రోజు మనం ప్రయత్నించుకోండి వింటే ఇవి మన మనసులో కదులుతూనే ఉన్నాయి. మనం అవునన్నా కాదన్నా కదులుతున్నాం, మన పని మనం చేసుకుంటున్నామే. అంటే ఇంకా అంటే మనం ఎప్పుడు మనం సభ్యుడిగా ఇంప్రెషన్ అనుకోవడం ఇలా ఏంటి అని చెప్తాను.
చేసేవాళ్ళు కదా, ఇంప్రెషన్ పెట్టుకోండి. నమ్మకూడదు నేను వాడికి ఆ సంస్కారం ఉన్నప్పుడు అది రిసీవ్ చేసుకుంటాను. మన పని ఎక్స్ప్రెషన్ అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఎవరైనా కావాల్సిన వాడికి ఎలా కోసుకుంటారో శ్రీ గారి ఇంత ఉందా తెలియజేయాలి. ఏమిటి మన యొక్క పాఠం చదువుతున్నాడు ఎవరా ఏమవుతుంది రోజు పఠించాల్సిన ఏంటి? ఇంట్లో ఉండే తిరుగుబడుగా నేను రోజు పాప ఏది అది మనం విశ్లేషిస్తుంటాం. పాపం వస్తే ఎవరి ఏ ఇంట్లోనూ కూడా రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి మీడియా మాట్లాడుతుంది ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి మన ఇన్నాళ్ళు చేసిన సాధన కూడా చెల్లక. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అంతా కూడా మనం ప్రయత్నం మనకు ఒక్కరికే ఆ ప్రయోజనం ఎలా పొడగట్టుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడూ బ్యాంకు బ్యాలెన్స్ పోగొట్టుకుంటున్నట్టు ఇలా పోగొట్టుకుంటూ అయితే అప్పుడు మనం వస్తుంది దానికి చూద్దాం. సైలెన్స్ మౌనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. మిగిలి ఎవరికి ఎలా జరుగుతుందని మనం ఏం తెలియదు కదా. నా జరిగిన దాని గురించి మనం ఇంకా ఆలోచిస్తాం.